చూస్తున్నాం చేరికలు చర్చలతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది సీనియర్ నేత మల్లు రవితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భారాసా ఎమ్మెల్సీ కె దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు వరుస సమావేశాలు పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర మనము జూబ్లీహిల్స్లోని మల్లు రవి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ఇంటికాడ ఉన్నాము కాంగ్రెస్లో అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత జోస్ ఊపందుకునిందని చెప్పేసి చెప్పొచ్చు అయితే ఈవేళ ఉదయం నుంచి కూడా మల్లు రవి కాంగ్రెస్ సీనియర్ నేత అంటే రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరున్న సీనియర్ నేత మల్లు రవితో ఈ ఎవరైతే పార్టీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళంతా వచ్చి ఒక్కొక్కరి కలుస్తున్నారు ఈ ఉదయం మాజీ మంత్రి జూ పల్లి కృష్ణారావు అంటే గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ శ్రీనివాస్ బొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఖమ్మంలో సమావేశం పెట్టుకొని కూడా వీళ్ళిద్దరు కూడా సూత్రప్రాయంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళు అయితే అధికారికంగా హైదరాబాద్లో మీడియా మీడియాకు వెల్లడిస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఈవేళ ఉదయం నుంచి కూడా ఉదయం జూపల్లి కృష్ణారావు వాళ్ళ అనుచరులతో వచ్చి ఇక్కడ ఎంపీ మాజీ ఎంపీ మల్లు రవితో దాదాపు మూడు గంటల పాటు కూర్చొని చర్చించినట్టున్నది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వస్తే ఆయన అనుచరులు కానీ ఆయనకు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటి కూడా చర్చించేదానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఉదయం జూపల్లి కృష్ణారావు వచ్చి దాదాపు మూడు గంటల పాటు చర్చించగా ఇప్పుడు సాయంత్రం నాగర్ కర్నూలు సంబంధించి నాగర్ కర్నూలు టికెట్ కావాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు జరుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కె దామోదర్ రెడ్డి మల్లు రవితో సమావేశమైనారు అంటే ఆయన కొడుకు రాజేష్ రెడ్డికి నాగర్ కల్ టికెట్గా కావాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు ఆయన దాదాపు ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఆయనకు ఎమ్మెల్సీ ఇంకా పదవి ఉండాలి అయినప్పటికీ కూడా కొడుకు కోసంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన ఇప్పుడు దాదాపు గంట అవుతాంది మల్లు రవితో సమావేశమై మల్లు రవితో సమావేశమై మల్లు రవితో పలు అంశాల మీద అంటే ఆ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఆ ఏరియాకు సంబంధించిన మా మాజీ ఎంపీ కావడంతో అక్కడ లోకల్గా ఆ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పూర్తిగా రాజకీయ పరిస్థితుల మీద అవగాహన ఉండడము రెండోది రేవంత్ రెడ్డికి దగ్గరగా సన్నిహితంగా ఉంటుండడంతో ఈయన మల్లు రవితో కలిసి చర్చించడము కొంత బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చినట్టుగా తెలుస్తుంది దాదాపు గంట నుంచి ఈ చర్చలు కొనసాగుతున్నాయి అంటే అక్కడ నాగ నాగర్ కర్నూల్లో ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి అంటే సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాగం జనార్దన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు తిరిగి ఆయన టికెట్ నాకే కావాలని చెప్పేసి నాగం జనార్దన్ రెడ్డి కోరుతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే దామోదర్ రెడ్డి వచ్చి దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ రెడ్డి అక్కడి నుంచి బరిలో నిలవాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ ఒకవేళ కూడా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజేష్ రెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పేసి భరోసా హామీ ఇచ్చినట్లయితే కూడా అక్కడ నాగం జనార్దన్ రెడ్డి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో మాట్లాడి ఆయనతో సర్దుబాటు చేసి ఆయన్ని ఒప్పించిన తర్వాతనే ఈయన పార్టీలో తీర్చుకో తీసుకోవాలనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీతలు ఉంటాయని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా ఈ భేటీలకు ప్రాధాన్యత సంతరించుకుని చెప్పవచ్చు మనకు ఉదయం కూడా ఉదయం జూపల్లి కృష్ణారావు మల్లురవితో మాట్లాడిన సందర్భంగా రేపు కానీ ఎల్లుండి కానీ అంటే పన్నెండు కానీ పదమూడవ తేదీల తేదీలలో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టేసి ఏ పార్టీలు చేరబోతున్నావు ఎప్పుడు చేరబోతున్నా ఈ వివరాలు కూడా పూర్తిగా ఉన్నట్లుగా సమాచారం ఉండాలి i think he is a uh, uh ప్రకటన చేసే ముందు ఇప్పటికే చేసేటప్పటికే ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ చేరాలన్నది వాళ్ళు యోచిస్తున్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ అగ్న అగ్రనాయకులను కూడా రావాలని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తుంది వీటంటికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి నుంచి ఒక హామీ వచ్చిన తర్వాత ఒక నిర్దిష్టమైన సమాచారంతో వాళ్ళు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ దామోదర్ రెడ్డి చర్చలు జరిపిన తర్వాత ఆ చర్చల ఏంది అసలు ఎందుకు ఆయన వచ్చి ఇక్కడ చర్చిస్తున్నారు ఏ అంశాలను అన్నీ కూడా మనకు కూడా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినట్లయితే ఆ విషయాలన్నీ కూడా బయట బయటకు వచ్చే అవకాశాలు పవిత్ర